దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మనం వినబోతున్నాం. మరి దైవ జనరాలు మా అత్తయ్య గారు తోట బేబీ సరోజిని గారి యొక్క అద్భుతమైన సాక్ష్యాన్ని విని తప్పనిసరిగా మీ అందరూ దీవించబడతారని ఆశిస్తూ ఉన్నాను. ఆ సాక్ష్యాన్ని శ్రద్ధగా విని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, మేలులను సమృద్ధిగా మీరు పొందుకోవాలని ఆశిస్తూ మరి ఈ సాక్ష్యాన్ని వినవలసిందిగా మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మీ అందరిని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దేవాని పరిశుద్ధ పాదములకు నీ ఘనమైన పాదాలకు లెక్కలేని స్థుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సమయంలో నీ పాద సన్నిధానమునకు చేరికూడి వచ్చినటువంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని అయినా, మీరు నా జీవితంలో చేసినటువంటి అనేక అద్భుతాలు ఆశ్చర్యకారాలను బట్టి నాయన సాక్షిగా ఈరోజు నేను బిడ్డలందరితో పంచుకున్నట్టుకు నా నీవు నన్ను ఈ విధానంగా సిద్ధపరిచిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నన్ను మీరు నిలబెట్టి మీరు వాడుకుని తండ్రి వినుచున్న ప్రతి ఒక్కరికి నీ ఆత్మసీత నడిపించమని ఏసునామను అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామునకు స్తోత్రం. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. నేను పుట్టినది దివి తాలూక కురీటి వారి పాలు. నా తర్వాత ఒక చెల్లి తమ్ముడు, నా తల్లి శివ పూజ చేస్తుండేవారు. మరి నా తల్లిగారికి బలహీనత రావటం, చిన్నపిల్లలు ఏమి చేయాలనో తెలియనటువంటి పరిస్థితుల్లో ఎంత మందులు వాడినప్పుడు కూడా ఆమెకు తగ్గలేదు. ఆ దినాల్లో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలలో హాస్పిటల్ కూడా దగ్గర లేదు. అది చాలా పల్లెటూరు గ్రామము. ఈ లోపు వారు మా బంధువులు సామ్రాజ్యం గారు, మరియం తండ్రి బేబమ్మ గారు కృష్ణాపురం నుంచి రావటం, నా తల్లిగారికి యేసు ప్రభుని గురించి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నా తల్లికి ఉన్నటువంటి బలహీనతను బట్టి వెంటనే నా తల్లిగారు యేసు ప్రభుని నమ్ముకొని తన సొంత రక్షకునిగా ఆమె అంగీకరించటం జరిగింది. తిరిగి ఆ సహవాసం పెదపూడి వెళ్ళేవారు. మరి దేవనామమునకు మహిమ కలుగునుగాక. మేము నలుగురు ఆడపిల్లలు, ఒక తమ్ముడు. తరువాత నా తల్లి కడుపులో గడ్డ రావటం, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ ఆపరేషన్ చేయాలని చెప్పడం జరిగింది. అప్పుడు ఆపరేషన్ అంటే చాలా భయపడేవారు. తిరిగి మరి ఏం చేయాలని తెలియనటువంటి పరిస్థితుల్లో పెదపూడి సంఘాన్ని పిలిచి ఒక రాత్రి ఉపవాస ప్రార్థన చేయటం జరిగింది. చేసినప్పుడు ప్రభు ఒక మాట బయలుపరిచారు. 35 రోజులు పెదపూడి మందిరంలో ఉండి ప్రార్థన చేస్తే నేను కడుపులో ఉన్న గెడ్డను తీసివేస్తానని ప్రభు చెప్పడం జరిగింది. అయితే అప్పుడు మేము చిన్నపిల్లలు అందరిని వదిలేసి మమ్మ పెదపూడి వెళ్ళటం, అక్కడ 30 రోజులు ఉపవాస ప్రార్థనలో గడపటం. తిరిగి ఆమెకు 30వ రోజు వచ్చినప్పటికీ కూడా ఏ యొక్క మరి మా దేవుని సన్నిధి నుంచి ఒక మాట కూడా రాలేదు. దేవుడు తగ్గిస్తానని చెప్పారు. వెళ్ళింది అక్కడికి. తిరిగి ఆఖరి రాత్రి పెద్దయ్య గారు మరి చాలా మరి ఏంటి ఇంతవరకు వచ్చింది, ఈ రోజుతో ఆఖరు, మీరందరూ ఎక్కువగా ఉపవాసం ఉండి గట్టిగా ప్రార్థన చేయాలి, ఈ రాత్రి దేవుని మాట మనం ఏదైనా ఒక వాగ్దానం తీసుకోవాలని ఆ మరి అయ్యగారు అన్నప్పుడు ఆ సంఘమంతా కూడా కలిసి ఆ రాత్రి అంతా ఎంతో విజ్ఞాపన చేస్తుండగానే మరి వెంటనే ప్రభు 11 గంటలకు ఆ రాత్రి 11 గంటలకు ప్రభు అమ్మ సుశీలమ్మ చేయి శాపం అని చెప్పి మరి ఆ గెడ్డ తీసి ఆపరేషన్ మరి దేవుడే చేసి ఆమె గెడ్డ తీసి ఆమె చేతిలో పెట్టడం ఆమె దర్శనం చూసింది. చూసిన వెంటనే ఆమె మెలకు వచ్చేటప్పటికి కదలలేని పరిస్థితి. ఆపరేషన్ చేస్తే ఎలా కదలలేమో అదే రీతిగా ఆమె కదలలేకపోవటం, మరి అందరూ కూడా అక్కడ ఉండి చాలా మరి దేవుని స్తుతించటం జరిగింది. ఈ రీతిగా ఆమె జరుగుతూ ఉండగా తిరిగి తెల్లారి మరి అమ్మ వెళ్ళిపోవటం, అయోధ్య వెళ్ళటం. ఎందుకంటే అక్కడ నువ్వు వచ్చిన దారిని వెళ్ళొద్దమ్మా, దుష్టుడు మళ్ళా పొంచి ఉన్నాడు, వేరొక మార్గం వెళ్ళమని ఆమెకు బయలుపరచడం, ఆమె ఏమి తీసుకోవాలో ఆహారం దేవుడు చెప్పడం జరిగింది. మరి దేవుని నామానికి ఎంతో మహిమ తెచ్చుకున్నారు ఆ దినాలలో. అమ్మ మరి ఎవరు చూసినా ఎక్కడ చూసినా మరి చాలామంది చుట్టుప్రక్కల గ్రామాలలో మందులు మాకు ఏమీ లేనటువంటి ప్రదేశాలు అవి. చాలామంది పాములు గరిచిన వాళ్ళు వచ్చేవాళ్ళు, మరి మండ్రగబ్బాలు తేళ్ళు, మరి అనేకమైన బలహీనతలేసేదా బాధపడుచున్న అనేక మందిని అక్కడ తీసుకురావటం దేవుడు స్వస్థపరచడం జరిగింది. తిరిగి మరలా మేము కూడా మరి నా విషయంకి వస్తే మరి 4 అక్క చెల్లెళ్ళం, ఒక తమ్ముడు. మళ్ళీ తిరిగి ఆ గెడ్డ పోయింది, పర్వాలేదులే అనుకున్నాం. ఉపశమనం తగ్గు ఆమెకు ఎంతో ఇబ్బందికరంగా ఉండేది. దేవుడు ఆమెను ఆ నుంచి కూడా దేవుడు స్వస్థపరిచాడు. తిరిగి ఆ గ్రామంలో ఒక బలమైనటువంటి సాధనముగా ఆమె వాడబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.
నా సాక్ష్యం మీతో కూడా పంచుకోవాలి ఎందుకంటే అది నా తల్లి సాక్ష్యం గనుక ముందు నేను దానిని జ్ఞాపకం చేసుకుంటున్నాను నా జీవితంలో దేవుడు చేసినటువంటి మరి మేలులు మరి శోధనలు మరి ఎన్నో విరుకులు ఇబ్బందులకు గురైనప్పటికీ దేవుని సన్నిధిలో నేనంటే చిన్నప్పటి నుంచి అమ్మతో కలిసి ఏదో ప్రార్థన చేస్తూ ఎవరైనా వస్తే వారికి వాక్యం చదివి చెప్పడమే తప్ప పూర్తి మారుమనసు అనేది నా జీవితంలో లేదు తిరిగి మరి నా సాక్ష్యం ఏంటంటే దేవుడు మరి నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవు నామమునకు మహిమ కలుగును గాక నేను మన 26 10 1956 లో మరి నేను పుట్టటం తర్వాత నా వివాహం 74 లో మేనమామ గారికి వివాహం చేయడం జరిగింది అప్పటి నుంచి వెంటనే ఇందు వివాహం జరగటం దానిని బట్టి మరి నాకు కడుపులో నొప్పి రావటం ఎన్నో హాస్పిటల్కి తిరిగినా గాలం తగ్గలేదు మరి శేషాంక గారు అయితే సల్లపల్లి డాక్టర్ గారు ఆమెని గర్భసంచి తీసివేయాలమ్మ అని చెప్పినప్పుడు గర్భసంచి తీసివేయాలన్నప్పుడు నా తల్లిదండ్రులు కూడా ఆపరేషన్ చేయించడానికే వారు తీర్మానం చేసుకుని నాకు ఆపరేషన్ చేయించడానికి వారు సిద్ధపడ్డారు నేనైతే 2 సంవత్సరాలు వివాహం అయ్యింది పిల్లలు లేరు ఏమీ లేరు నేను ఎలా అప్పటి గర్భసంచిది ఆపరేషన్ చేయించుకుంటానని వారి మాట వినకోకుండా నేను 7 వారాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు అమ్మా నా యొక్క నువ్వు ఏదో చేస్తున్నావు అనుకున్నావు కానీ మరి నీవు పూర్తి సేవ చేస్తే తప్ప నీకు బిడ్డల్ని ఇవ్వనని దేవుడు చెప్పడం జరిగింది 76వ సంవత్సరములో నేను రక్షణ తీసుకోవటం స్తుతిగూడిగ పెట్టుకోవటం దేవుని సన్నిధిలో మరి తీర్మానం చేసుకోవటం ఇన్నీ కూడా దేవుడి మహాకృపను బట్టి వెంటవెంటనే జరిగినాయి మరి పిల్లలగా మందిర విషయంలో గాని మరి నా యొక్క ఆరోగ్య విషయంలో గాని సంఘ పరిచర్ విషయంలో గాని దేవుడు బలంగా వాడుకుంటున్నాడు కానీ కేవలము నాకు కూడా బిడ్డలు లేరు బిడ్డలు లేని పరిస్థితుల్లో ఇంత పరిచర్ నీవు చేస్తున్నావు ఏం ఉపయోగం ఉంది మరి బిడ్డలు కావాలి కదా మరి నీకని అనేక మంది అంటాం చిన్న ఆపరేషన్ చేయించుకున్నప్పుడు కూడా నాకు బిడ్డలు కలగలేదు అయినా తర్వాత నేను ఎదుర్కొన్న సమస్యలు ఏంటంటే నా యొక్క వివాహము 77లో జరిగింది జరిగిన 2 సంవత్సరాలకే నాకు ఒక దుష్టుడు మరి పాము రూపంలో నన్ను కాటివేయటం అప్పుడు సనిపోయిందని అందరూ చెప్పుకోవటం చాలా మంది చుట్టుప్రక్కల గ్రామాల వారు అందరూ కూడా వచ్చి ఇంకేముంది అమ్మాయి సనిపోయింది అని అందరూ ఆడవటం నేను వచ్చి నేను నాకు సరిహొచ్చేటప్పటికి చాలా మంది అక్కడ జనులందరూ కూడా కూడుకొని గుంపులుగా గుంపులుగా ఉండి సనిపోయింది సనిపోయింది అని చెప్పుకోవటం నేను విన్నాను తిరిగి లేచి కూర్చోవటం 91వ కీర్తన చదివి అందరికీ వినిపించటం దేవుని మహాకృపను బట్టి దేవుడు ఆ రీతిగా నన్ను వాడుకున్నాడు ఒకసారి పామే కాదు రెండోసారి కూడా మరలా కచ్చింది అప్పుడు కూడా చాలా అపాయం నుంచి దేవుడు తప్పించాడు మందులు గాని పసలు గాని ఏమీ ఆ గ్రామం చుట్టూ ఎక్కడ లేవు నా తల్లి గారి యొక్క ప్రార్థన కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేయటం దేవుడు మరి ఎంతగానో వాడుకున్నాడు తిరిగి మరలా లేళగారి గ్రామంలో మరి సభలు జరుగుతూ ఉండేవి ఎప్పుడప్పుడు ప్రార్థన చేయిస్తూ మరి అనేక మంది రావడం జరిగేది ఎన్ని చేసినప్పటికీ కూడా నీకు ఏం ఉపయోగం మరి బిడ్డలు లేరుగా అంటూ మాటిమాటికి నన్ను మరి సంఘస్థులు మరి ఇరుగు పొరుగు బంధువులందరూ శోధిస్తూనే ఉండేవాళ్ళు అయినా నేను దేవుని వైపు చూస్తుండేదాన్ని దేవుడు ఒక మాట నాకు చెప్పాడు వాగ్దానం ఏంటంటే నీకు బిడ్డలు కలగాలంటే నీవు నా సేవ చేస్తే నీకు బిడ్డలు ఇస్తానని చెప్పాడు తిరిగి సేవ చేయాలంటే బయటికి వెళ్ళడం సాధ్యపడదు ఎందుకంటే మేము మా ఇంట్లో నుంచి బయటికి మా నాన్నగారు బయటికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు ఇక్కడ అత్తగారింట్లో కూడా నాలుగు మరి వాళ్ళు కూడా బయటికి వెళ్ళే కుటుంబాలు కావు కనుక మరి నేను ఇంట్లోనే దేవుని సువార్త చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మరి అక్కడ బలపరుస్తూ ఉన్నాను కానీ బిడ్డల విషయం వచ్చేటప్పటికీ నేను ఎటుతో మరి తీర్మానం చేసుకోలేక నేను అలాగుండటం జరిగింది తిరిగి మరలా నాకు మరలా బలహీనత రావటం కడుపుల నొప్పి రావటం జరిగింది ఆ కడుపుల నొప్పి ఏంటంటే మరి ఎక్కడికి వెళ్ళినా తగ్గలేదు తిరిగి మరలా కడుపుల నొప్పి తలనొప్పి ఏదో ఒక రీతిగా పోరాటాల మీద పోరాటాలు నేను మరి ఎదుర్కొంటూనే ఉన్నాను అయినా కూడా గర్భసంచి తీసేయాలి నీకు బిడ్డలు పుట్టరన్నప్పుడు కూడా నేను మరి దానికి కూడా ఒప్పుకోలేదు మరి ఈసారి చాతబడితో నన్ను బాధిస్తుంది మరి ఆ చాతబడి శక్తి నన్ను తీసుకుపోతున్నాను నేను అని మరి అన్నప్పుడు కూడా అందరూ ఏడ్చి ప్రార్థన చేశారు పెద్దయ్య గారిని తీసుకొచ్చి ఉపవాస ప్రార్థన చేస్తే పెద్దయ్య గారి మీదకే తిరగబడింది అది అప్పుడు మరి ఉజ్జుమ్మ గారిని మా విశ్వాస కాముండేది అప్పుడు ఆమెకు ప్రవచనం వచ్చి ఇస్మాయిల్ గారు చాలా సిద్ధపడి ఆ సైతాన్ని జయించాలి అది మరణదూత అని ప్రవచన ద్వారాగా బయలుపడతాం తిరిగి వెంటనే పెద్దయ్య గారు దేవుని ఆత్మీయత నడిపించబడి ఆ చీకటిని గద్దించి ఆ మరణాన్ని జయించడానికి దేవుడు తన శక్తి ఇచ్చినందుకు దేవునికి ఎంతో నమస్కారాలని ఆ విషయంలో కూడా దేవుడు నన్ను ఎంతగానో వాడు కాపాడారు తిరిగి మరి బిడ్డల కాడికి వచ్చాం మరి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి 2 సార్లు పాము కరిచినప్పటికీ చాదబడి శక్తి లేనప్పటికీ దుష్టశక్తుల ప్రభావాలైనప్పటికీ నిందలు పోరాటాలు అవమానాలు ఆ గ్రామంలో పరిచర్య చేయకూడదనే ఉద్దేశంతో అనేక విధానాలుగా నన్ను కొట్టబడ్డప్పటికీ కూడా
ఏదైనప్పటికీ తప్ప దేని విషయంలో కూడా నేను భయపడలేదు ఎందుకంటే నా దేవుడు నమ్మదగిన దేవుడు నాకున్నాడు ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు గనుక నేను భయపడవలసిన అవసరం లేదని నేను ఎంతో విశ్వాసంతో ముందుకు సాగుతున్నాను విడలగాడకు వచ్చేటప్పటికి బయటికి ఎక్కడికి వెళ్తే సువార్త ఎక్కడ పిలిస్తే సేవకులు అక్కడికి వెళ్ళాలని ఒక భయంతో ఉండేదాన్ని ఆఖరికి తీర్మానం చేసుకున్నాను తీర్మానం చేసుకున్న తర్వాత వెంటనే మరి దేవుడు నాకు ఒక పాపను అనుగ్రహించాడు పెద్దమ్మాయి ఆ పాప పేరు ప్రశాంతి మరి తిరిగి రెండోసారి మరలా దేవుడు జ్ఞాపకం చేసుకుని రెండోసారి చిన్న పాపను ఇచ్చాడు ఆ పాప పేరు ఎఫ్సిబరాని దేవుడు ఇద్దరు బిడ్డలిచ్చి పరిచర్యలో నేను ఇద్దరు బిడ్డల్ని చిన్న చిన్నప్పుడే వదిలేసి దేవుని పరిచర్యకు వెళ్ళటం ప్రారంభించాను అయినప్పుడు కూడా దేవుడు నన్ను ఎంతగానో బలంగా వాడుకున్నాడు బిడ్డల సదు విషయంలో గాని వారి యొక్క వివాహ విషయాల్లో గాని దేవుడు నాకు ఎంతో ఆర్థికంగా ఉన్నప్పటికీ కూడా అనారోగ్య పరిస్థితులు ఆరోగ్య పరిస్థితులు అన్నీ కూడా నేను ఎదుర్కొన్నప్పుడు దేవుడు నన్ను ఎంతగానో వాడుకుంటూ బిడ్డల్ని మరి బలపరుచుకుంటూ నేను మరి ఈ రీతిగా ముందుకు సాగుతూ ఉండగా మరి కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి నేను ఎక్కువగా బయటికి వెళ్ళలేకపోయేదాన్ని కారణం ఏంటంటే చిన్న పిల్లలు మాది గ్రామంలో మొదటి యొక్క ఇల్లు అది ఎంత చత్తా చెదారాలతో ఉంటుంది పిల్లలని భయంతో ఉండేదాన్ని మరి దేవుని మహాకృపను బట్టి మరి మా వారు ఎంతగానో సహకరించి నేను ఎక్కడికి వెళ్ళినప్పటికీ స్వార్థ విషయంలో కానీ మరి ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన ఎంతగానో వెనకాల ఉండి సంఘంతో కలిసి మరి ప్రార్థన చేస్తూ నన్ను ఎంతగానో బలపరుస్తూ మరి నన్ను పంపిస్తూ ఉండేవారు తిరిగి మరి ఆయన మరి దేవుని మహిమలోకి వెళ్ళిపోయారు తిరిగి నేను ఒంటరిగా ఉన్నాను ఏమి చేయలేనటువంటి పరిస్థితి బిడ్డల వివాహాలు అయితే జయకరంగా దేవుడు జరిగించుకున్నాడు మంచి కుటుంబాల్లో దేవుడు మంచి భర్తల్ని దేవుడు వారికి ఇచ్చాడు నాకు కొడుకులు లేరు ఇద్దరు కూతుళ్ళే అయినప్పటికీ కూడా కొడుకులాంటి అల్లుళ్ళని దేవుడు ఇచ్చినందుకు దేవునికి ఎంతో ఋణస్థురాలని వారి తల్లిదండ్రులు వీరి తల్లిదండ్రులు అందరూ కూడా వారి రెండు ఫ్యామిలీలు కూడా దేవుని నమ్మినటువంటి బలమైన సాక్ష్యం కలిగిన వారు మరి దాన్ని బట్టి దేవునికి ఎంతో నేను ఋణస్థురాలైనాను నా సేవా పరిచర్య విషయంలో దేవుడు నా కుటుంబంలో చేసినటువంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి మరి ఏం చేయాలి ఈయన చనిపోయారు మరి నేను ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉండగా దేవుడు నా పెద్ద కుమార్తెలుడు హైదరాబాద్లో జాబు చేసుకుంటూ వారు మరి ఉంటూ ఉండగా వారికి దేవుడు మరి బిడ్డల్ని కలుగలేదు కారణం ఏంటంటే మరి దేవుని ప్రణాళిక ఏమైనదో దేవుడికి తెలుసు కనుక మరి వారికి కొంతకాలం బిడ్డలు లేకపోవటం వారు ఎన్నో మందులు వాడినప్పటికీ కూడా డాక్టర్ గారు ఏమంటే ఎందుకమ్మా మీకు ఇన్ని రకాల మందులు వాడుతున్నాం మరి ఏంటో జరగట్లేదని అన్నప్పుడు వీళ్ళు 7 వారాలు ప్రారంభించి మరి దేవుని సందులో కనిపెట్టి ప్రార్థన చేసుకోవడం జరిగింది అదే సమయానికి మరి మా అల్లుడు గారి తల్లిదండ్రులు తిరిగి మేము కూడా ఇక్కడ కలిసి 7 వారాలు ప్రారంభించినప్పుడు ఆఖరి రోజు ఒక రాత్రి మరి ప్రభు ప్రవచనం ద్వారా నా కుమార్తెకి మరి చిన్నప్పటి నుంచే ప్రవచనం వచ్చేది ఆ రోజు కూడా ప్రవచనం వచ్చి నా కుమారుడా నీవు మీరిద్దరూ తీర్మానం చేసుకుని లేళ్ళగరు గ్రామం వెళ్ళి పరిచర్య చేస్తే నేను మీకు బిడ్డలు ఇస్తానని దేవుడు వాగ్దానం చేసిన రీతిగా వారు ఉన్న పాటుని తిరిగి లేళ్ళగరు రావటం జరిగింది వచ్చిన తర్వాత వెంటనే దేవుడు ఆమెకు గర్భఫలం ఇవ్వటం తిరిగి వెంటనే అది నష్టపోవడం కూడా జరిగింది తిరిగి చాలామంది దేవుడు పిలిచాడు కదా ఎందుకు ఈ రీతిగా జరిగిందని మమ్మల్ని ఎంతోమంది ఎన్నో ప్రశ్నలు వేసినప్పటికీ కూడా దేవుని వైపు గురి కలిగి విశ్వాసంతో వచ్చిన బిడ్డలు ఉన్నారు నేను కూడా విశ్వాసంతో మేలు దేవుడు మంచి చేయబోయి మరి కీడును తొలగించాడు జరిగేది మంచిది దేవుడు చేస్తాడని విశ్వాసంతో నమ్మి మేము ముందుకు సాగుతున్నాం ఆ సమయాలలో మరి మరలా దేవుడు వెంటనే దేవుడి జ్ఞాపకం చేసుకుని మళ్ళీ వారికి ఒక పాపని బాబుని కూడా దేవుడు కూడా జరిగింది పాపను మరి బాగానే ఉన్నాం పర్వాలేదు అనుకుంటూ ఎమ్మటే మరి పాప పుట్టడం వెంటనే సీరియస్ కండిషన్లోకి వెళ్ళటం తిరిగి హాస్పిటల్కి తీసుకెళ్ళటం ఆ పాపని బాక్స్లో పెట్టడం 2 రోజులు గడిస్తే చెప్పలేమని చెప్పటం ఇన్ని జరిగినాయి అయినా దేవుడు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక మరి అనుకున్న డాక్టర్లు అనుకున్న దానికంటే ముందుగానే దేవుడు అభిడన్న స్వస్థపరిచి దేవుడు మా చేతులకు అప్పగించి మరి దేవుడు ఎంతగానో కాపాడారు దేవునికి స్తోత్రం పాపకి 3 నుండి 4 సంవత్సరాలలోకి దేవుడు నడిపించారు తిరిగి మరలా దేవుడు జ్ఞాపకం చేసుకుని దేవుడు మేము ఊహించిన రీతిగా తిరిగి మరలా బాబుని దేవుడు మా బిడ్డలకు అనుగ్రహించాడు దేవుడు పిలిచిన దేవుడు కనుక ఈ గ్రామానికి పంపించిన దేవుడు కనుక దేవుడు వారి యొక్క లోటుని తీర్చి వారిని బలపరుస్తూ దేవుడు వారి పరిచర్యలో దేవుడు ముందుకు నడిపిస్తున్నటువంటి దేవాది దేవునికి ఎంతో ఋణస్థరాలను ఆయన నామమునకు మహిమ కలుగునుగాక తిరిగి మరి వారు పరిచర్య లేళ్ళగారు వచ్చిన తర్వాత ప్రార్థన చేసినప్పుడు వడ్లమన్నాడు గూడూరు కూడా దేవుడు వెళ్ళమని చెప్పటం
మరి వారు అక్కడికి వెళ్ళి ప్రారంభించటం ఇంటి అద్దెలు అద్దె తీసుకుని ఒక గృహాలు ఒక రూమ్ దాంట్లో ఆరాధనలు ప్రారంభించటం జరిగింది దేవుని మహాకృపను బట్టి దేవుడు పిలిచిన దేవుడు కనుక వారిని ఆ రీతికి నడిపిస్తున్నందుకు దేవునికి ఎంత ఋణస్థలాలని ఉన్నాను తిరిగి నా చిన్న కుమార్తె విషయంలో కూడా ఒక ఇద్దరు పాపలే మరి వారు కూడా సేవా జీవితంలో నడుస్తున్నారు వారి అత్తగారు మామగారు కూడా సేవకులు వారు కూడా పరిచర్యలో ముందుకు సాగుతూ ఉండగా దేవుడు వారు కూడా దేవుడు సహాయం చేయలాగన దేవుడే సహాయం చేస్తాడని నమ్ముతూ దేవునికి ఎంత ఋణస్థలాలని ఉన్నాను కేవలం ఎందుకంటే నేను ఇప్పుడు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఎన్నెన్నో సమస్యలు ఎదుర్కొన్నాను ఎంత పెద్ద పోరాటమో నా జీవితంలో అంత గొప్ప విజయాలు నేను చూసుకుంటూ మరి వస్తున్నాను ఇప్పుడు ఈ దినాలలో నేను కొంత మరి బలహీనతకు గురి కావటం సంవత్సరం కూడా ఈ సంవత్సరం అంతే 2001 అంతే కూడా నేను చాలా ఇబ్బందులకి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి నా జీవితంలో జరగడం జరిగింది ఒక రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఏ రీతిగా బాధపడిందో అదే రీతిగా నేను బాధపడ్డాను అయినా ఎవరికి చెప్పాలన్నా చెప్తే పిల్లలు చిన్నాళ్ళు వారేమి కంగారు పడతారోనని భయపడి నేను ఎవరికి చెప్పలేదు ప్రభువా నీవు తీసుకుంటే నీ నామ మహిమలోకి నన్ను తీసుకుపో అంతేగాని నేను ఈ లోకంలో నేను ఇక మరి నన్ను ఉంచొద్దు నువ్వు తీసుకోమని వాగ్ మరి ఎన్నోసార్లు వారికి ఎవరికి తెలియకుండానే బాధపడ్డాను నా వ్యాధి వచ్చిన తర్వాత 3 నెలలకి మా పిల్లలకి తెలిసి మరి ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళటం స్కానింగ్లు తీపిచ్చటం అనేక విధాలుగా మరి అనేక హాస్పిటల్కి తిరగటం జరిగింది ఎక్కడికి వెళ్ళిన ఆపరేషన్ అని చెప్పటం మరి స్కానింగ్ ఎంఆర్ఐ స్కానింగ్ తీసినప్పుడు గడ్డ పెద్దగా ఉందని చెప్పటం జరిగింది అక్కడి నుంచి ఆ హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్కు అమెరికన్ అంకాలజీ హాస్పిటల్కు తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయించడానికి సిద్ధపరిచినప్పుడు దేవుడు నన్ను కూడా అక్కడ ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళక పూర్వమే నాకు ముందు 3 సేవకులు మరి ఫిలిప్ గారు మరి సాల్మోన్ గారు ఎలిషా గారు మా అల్లుడు గారు అయినటువంటి యహోషువా గారు వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేసి నన్ను థియేటర్కి పంపించారు తిరిగి నేను అసలు భయం అనేది నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు నేను ఎన్నైనా ఎదుర్కోవటానికి సిద్ధపడ్డానే తప్ప భయపడతాం అవిశ్వాసానికి మరి బలహీన పడటానికి నేను ఎప్పుడు కూడా అవకాశం సాతానికి ఇచ్చి ఉండేదాన్ని కాదు అదే రీతిగా ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి నన్ను బెడ్ మీద పడుకోబెట్టినప్పుడు మొత్తం ఇంజక్షన్ చేయకముందు డాక్టర్లు అక్కడ మత్తు డాక్టర్ గారు వీళ్ళంతా కూడా కొన్ని కొన్ని ప్రశ్నలు నన్ను వేయటం నువ్వు ఎందుకు నమ్ముకున్నావు ఎందుకు స్త్రీవి కదా ఇది ఏంటి అని అడిగినప్పుడు దేవుడు నాకు చేసినటువంటి ఇవన్నీ కూడా పాముల గురించి మండ్రగా మరి నా చాతబడుల గురించి మరి నా బలహీనతల గురించి దేవుడు నాకు ఇచ్చి లేకలేక మరి దేవుడు సేవ చేస్తే దేవుడు ఇద్దరు బిడ్డలు ఇచ్చినందుకు తిరిగి నా కుమార్తె కూడా ఇదే రీతిగా దేవుడు చేశాడని నేను ఒక బలమైన సాక్ష్యం పండుకునే చెప్పడం కూడా దేవుడు నన్ను కూడా అక్కడ కూడా వాడుకున్నాడు అని ఆ రోజు అనుకున్నాను ఏంటి ఈ రీతిగా నీవు నాతో ఈ రీతిగా మాట్లాడుస్తున్నావయ్యా ఇది ఆఖరేమో ఒకవేళ ఈ రోజుతో నేను ఈ సాక్ష్యం ఇక్కడ ముగించబడుతుందేమో ఇదంతా నీ చిత్తం ప్రభువా ఆపరేషన్ థియేటర్కి నన్ను తీసుకెళ్తున్నారు మరి దేవు నేను ఉంటే ఈ లోకంలో నా బిడ్డలు ఒక బలమైన సాక్షిగా ఉండి కొంత అండగా ఉంటాను లేకపోతే నీ మహిమలో ఉంటాను అని శ్వాసముతో నేను ఆపరేషన్ థియేటర్కి వెళ్ళడం జరిగింది మా బంధువులు మా రక్త సంబంధులు మా సంఘాలు కొన్ని ద్వారా అయితే ఇక ఆపరేషన్ థియేటర్ని శవమే తీసుకొస్తారు ఈమెకి కష్టమని అనటం జరిగింది ఎందుకంటే నాకు అంతకు పూర్వము మరి గుండె బలహీనత రావటం అక్కడి నుంచి నన్ను హాస్పిటల్కి వెళ్ళటం మరి స్టంట్ వేయటం జరిగింది తిరిగి మరి ఇలా స్టంట్ వేసినటువంటి పరిస్థితి ఈమె చూస్తే మరి మరి 66 సంవత్సరాల వయసు మరి ఎలా తట్టుకుంటుందో ఏమోనని మా వాళ్ళైతే బాధపడ్డారే తప్ప నేనైతే ఒకటే నిశ్వాసంతో గురి కలిగి ఉన్నాను ఉంటే నీ ఇక్కడ ఉంటా లేకపోతే నీతో ఉంటాను ప్రభు నువ్వు ఏమైనా నీ సిద్ధం అని నేను నిరీక్షణతో ఉండటం జరిగింది ఆపరేషన్ సక్సెస్ అయ్యింది తిరిగి క్షేమంగా మరలా ఐసీలో ఉంచటం అక్కడి నుంచి 2 రోజులు తిరిగినాక నన్ను వేరే పెట్టడం 4వ రోజున మళ్ళీ నన్ను మరి మరి పంపించేయటం 4వ రోజు 24వ తారీఖు నేను నా యొక్క మందిరంలో ఉండటం జరిగింది తిరిగి దేవుడు నా పట్ల మరి ఆ రీతిగా కూడా దేవుడు నన్ను అక్కడ కూడా ఉండటానికి కృప చూపాడు క్రిస్మస్ ఆరాధనలో మరి అన్నీ కూడా దేవుని నామాన్ని బట్టి మరి అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత తిరిగి మళ్ళీ హాస్పిటల్కి రావటం మళ్ళా కుట్లు పెంచుకోవడానికి వచ్చినప్పుడు ఒక మాట వినటం జరిగింది నేను ఈమెకి మరి క్యాన్సర్ అని అక్కడ డాక్టర్లు చెప్పడం జరిగింది అయినా కూడా నేను ఈ క్యాన్సర్ ఏంటి అంటే క్యాన్సర్ అంటే క్యాన్సరే అది నాకు తెలుసు చాలా విషయాలు నేను చాలామంది జీవితంలో నేను చూశాను అయినా అప్పుడు కూడా ఇప్పుడు కూడా నేను భయపడలేదు కారణం ఏంటంటే దేవుడు నమ్మదగిన దేవుడు నన్ను పిలిచి ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు ఎన్నో మరణాల నుంచి అపాయాల నుంచి కీడు నుంచి శోధల నుంచి నిందల నుంచి బాధల నుంచి విరుకుల నుంచి ఇబ్బందుల నుంచి
మరి ఎన్నో విన్నో విధాలుగా నన్ను తప్పించుకుంటూ కాపాడుతూ ఆయన నామాన్ని మహిమపరుచుకుంటూ గణపరుచుకుంటూ ఈ రీతిగా దేవుడు నన్ను నడిపిస్తున్నటువంటి దేవుడు మరి ఆయనకే నా పట్ల ఆయన చిత్తం ఏమైనదో అలాగే జరుగుతుందని విశ్వాసంతో ఉన్నాను. పుట్టిన ప్రతి మనుషుడు గిట్టక తప్పదు. మరి దేవా నీ సన్నిధిలో మరి నేను ఉంటే నీ సాక్షిగా ఉంటాను, లేకపోతే నీ మహిమలో ఉంటానని ఒక నిరీక్షణతో నేను ఇప్పటికీ ఉన్నాను. తిరిగి మరి కీమ్ పెట్టాలి, కరెంట్లు పెట్టాలని ఎంతో మరి అన్నారు. తిరిగి మరి కీమ్ పెట్టారు మొన్న ఒకటి, మరి రెండో దానికి వారంలో వెళ్ళవలసి ఉంది. కీమ్ పెట్టినా ఏం పెట్టినా ఎన్ని కరెంట్లు పెట్టినా దేవుని కృప లేకపోతే మనుషుడు జీవించటం అసాధ్యము. దే మరి నా నమ్ముట నీవలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని దేవుడిని మాట మనకు తెలుసు. మరి ఎంతోమంది జీవితాలలో ఎన్నో మేలులు మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా దేవుని మహాకృపను బట్టి దేవుడు నన్ను వీరీతిగా ఇంతవరకు దేవుడు కాపాడి ఉన్నాడంటే కేవలమైన యొక్క మహాకృపను బట్టి నేను రీతిగా సజీవిలకులు ముద్రించబడి ఉన్నాను. నా యొక్క ఆస్థ ఏమీ లేదు. పిల్లలు పరిచర్యకు హైదరాబాద్ నుంచి మరి లేళగర్ అంటే లేళగర్ చాలా మంచి ఒక ఊరు కాదు, అది చాలా పల్లెటూరు. మరి అది అక్కడ కూడా మనుషులు కూడా సరైనటువంటి పరిస్థితుల్లో మరి అంటే దేవునికి లోబడిన వారు ఎక్కువ, దేవునికి లోబడేవారు కొంత తక్కువ. అయినా గ్రామంలో పరిచర్య చేయటం అంటే నేను ఎదుర్కొన్న సమస్యలు నా బిడ్డలు ఎదుర్కోకూడదు. మరి దేవుడు సన్నిధిలోకి వచ్చారు వాళ్ళు పరిచర్యకి, ఈ పరిచర్య వెదుకుదలా నేను చూడాలని ఆశ నాకు. మరి దేవుని మహాకృపను బట్టి మరి ఆగిపోయిన గృహం కట్టబడాలి. మరి వడ్లమన్నాడ, గూడూరు, మరి లేళ్లగరువు, తిరిగి మరి దేవుని నామాన్ని బట్టి కొన్ని గ్రామాల పెడన నేను చేసి తిరిగి వచ్చినటువంటి ప్రదేశాలు గుడ్లవల్లేరులు ప్రారంభించి ఆపివేశాను. పెడల్లో కూడా మరి కొంతకాలం ఒక నెల రెండు నెలలు కూడా అక్కడ కూడా ఆరాధన చేసి మరి మానివేశాను. మరి తిరిగి మచిలీపట్నం కూడా చేసి ఆపాను, కరగ్రహారం కూడా చేసి ఆపాను. నేను కొన్ని గ్రామాల్లో ప్రయాసపడి వెళ్ళి కొన్ని కొన్ని ఆరాధనలకి మరి ఆగిపోవడం జరిగింది. అయినా వీటన్నిటినీ దేవుని నామాన్ని బట్టి నా బిడలో ఎక్కడైతే వారు మరి వచ్చి ఆగిపోయినవన్నిటినీ కూడా మరి కొనసాగించడానికి నా బిడల్ని గ్రామానికి నడిపించాడని విశ్వాసంతో నమ్ముతున్నాను. వారి పరిచర్య గురించి, వారి బిడల గురించి, మరి నా యొక్క దేవుడు నాకు ఇచ్చినటువంటి ఇద్దరు బిడల కుటుంబాలు, వారి యొక్క పిల్లలు, మరి యొక్క వారి యొక్క తల్లిదండ్రులు, వారి యొక్క ప్రతి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారి గురించి కూడా మీరందరూ వినుచున్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. మరి పరిచర్య విషయంలో మరి దేవుడు పిలిచాడు బిడ్డల్ని. చాలా ఇబ్బందులకి అనారోగ్య పరిస్థితులు వారు ఎదుర్కొంటున్నారు. మరి నా పెద్ద కుమార్తె మరి వచ్చిన కాడించి కూడా ఏదో ఒక ప్రీతిగా సాతానుడు ఆమెను కూడా వెంటాడుతూనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు ఎంతగానో కాపాడి ఇంతవరకు భద్రపరిచి నందుకు దేవునికి ఎంత ఋణస్థరాలని అయినాను. దేవుని మహాకృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి, ఆయన దయను బట్టి మరి నేను ఇంతవరకు ఈ రీతిగా నిలిచి ఉన్నాను అంటే కేవలము ఆయన యొక్క మహాకృపను బట్టి, ఆయన దయను బట్టి, ఆయన ప్రేమను బట్టి. దేవునికి ఎంత ఋణస్థరాలైనాను. మరి నా యొక్క ఈ రీతిగా నాకు ఏ సమస్య వచ్చినా నిడుమోలు వెళ్ళటం, పెద్దయ్య గారు చనిపోయిన తర్వాత మాకు నిడుమోలు సహవాసం అయింది. అక్కడ అయ్యగారు అమ్మగారు కూడా వెళ్ళి నా యొక్క సమస్యలు వారికి చెప్పుకోవడం జరిగేది. నన్ను ఎంతగానో బలపరుస్తూ నా విషయం ప్రార్థన చేస్తూ నీకేం పర్వాలేదమ్మా నన్ను బలపరుస్తుండేవారు. మరి అయ్యగారు అయితే అయ్యగారు కూడా మహిమలోకి వెళ్ళిపోయారు. అమ్మగారు వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం పరిచర్యలో మరి చేస్తున్నారు. మరి దేవుని మహిమలోకి మరి వెళ్ళిపోయినప్పుడు కూడా మరి ఉన్నవారి గురించి మీరు అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు, చేయాలి. నా గురించి, నా యొక్క అల్లుడు కూతుర్లు వారి గురించి కూడా మీరందరూ ప్రార్థన చేయండి. మరి నా యొక్క ఉన్న సాక్ష్యాన్ని బట్టి మీలో ఎవరికైనా బిడ్డలు లేని పరిస్థితి ఉన్నా, అనారోగ్య పరిస్థితులు ఉన్నా మరి మీరు ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. దేవుని వైపు మనం గురి కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేయువాడు అన్నాడు. తల్లి మరిసినా తండ్రి విడిచినా ఆయన మనల్ని విడిచే దేవుడు కాదు. ఆయన పర్వతాలు తొలగిన మెట్టలు తత్తరిల్లిన ఆయన కృప మన నుంచి తొలగిపోదు కనుక దేవుడు పిలిచాడు, నమ్మదగిన దేవుడు. కనుక మీరు నా సాక్ష్యం వింటూ ఉన్న మీరు మరి మీరు కూడా మీ సమస్యలు ఏదైనప్పటికీ, బిడ్డ లేనప్పటికీ, ఎవరైనప్పటికీ కూడా, ఏదైనప్పుడు కూడా దేవుని పాదాల సన్నిధి చేరి మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు మనకు కార్యము చేస్తాడని నమ్మాలి. ఏదో సేవ చేస్తున్నాను అనుకున్నాను కానీ నా సేవ దేవుడికి పూర్తి సేవ చేసుకున్నప్పుడే దేవుడు నాకు పట్ల కృప చూపాడు. బిడ్డల విషయంలో కానీ, బిడ్డల విషయంలో కానీ ఏదైనప్పుడు కూడా
దేవుడు ఇంతవరకు నడిపించినటువంటి ఆ దేవాది దేవునికి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావములు ఆయన నామమునకు మహిమ చెల్లును గాక. ఈయన ఆ సాక్ష్యం చెప్పాలంటే చాలా ఉంది. నేను క్లుప్తంగా నా సాక్ష్యం ముగిస్తున్నాను. నా ఆరోగ్య పరిస్థితిని గురించి మీరందరూ ప్రార్థన చేస్తున్నారు తెలిసిన నా సహవాసం సంఘాలు నా విశ్వాసులందరూ కూడా మీరందరూ కూడా తెలిసిన వారు ప్రార్థన చేయండి. దేవుని చిత్తానుసారంగా నేను ముందుకి కొనసాగడానికి తీర్మానం చేసుకున్నాను. నా గురించి మీరు ప్రార్థన చేయండి. మీ అందరి గురించి కూడా నేను ప్రార్థన చేస్తాను. ఈ నా సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి దేవాని పరిశుద్ధ పాదాలకు నీ ఘనమైన పాదములకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. ఈ సమయంలో ప్రభా సాక్ష్యంగా నేను నా నిలబడి స్థలంలో చెప్పినటువంటి ప్రతి మాటను తండ్రి ఫలింప చేయమని ప్రతి ఒక్కరి హృదయాలకు నాన్న తండ్రి సంధించమని ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని నా వల్ల ఎవరైనా జీవితంలో పోరాటాలతో ఉంటే ప్రభా వారికి కూడా గొప్ప జయము దయచేయమని తండ్రి ఎదుగు నన్ను బిడలేని వారుంటే బిడల దయచేయమని నీవే నీవు కనికరించి కృపతో జ్ఞాపకం చేసుకోమని దేవా ఇదిగో ఈ సమయంలో తండ్రి నేను నిలబడి సాక్ష్యం చెబుతుండగా నీ ఆత్మ సేత మీరు నన్ను నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఈ నా చిన్న సాక్ష్యమును ముగిస్తున్నాను. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ యెహోషువా కమ్మెల, బేతేలు ప్రార్థనా మందిరం, లేలగరువు, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. 521-366. మా ఫోన్ నంబర్ 7842711637. విశాల స్థలములో ఉన్నత కృపతో నింపావు ఊహించని సిద్ధ